హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు ఇటువంటి హాలీ మూవీ స్టోరీస్ వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో జస్ట్ మ్యారీడ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్లో టామ్ అండ్ సారా ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళి అక్కడ ఒకరినొకరు గొడవ పడి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్లో ఒకరినొకరు చిన్న పిల్లల మాదిరి గొడవ పడతారు. ఇక తర్వాత టామ్ తన కారులో సారాని తన ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ సారాను చూసి తన సిస్టర్ ఏమైంది, టామ్ అలా వెళ్ళిపోతున్నాడని అడుగుతుంది. అప్పుడు సారా అతని గురించి నన్నే మడగొద్దు అని అంటుంది. ఇక టామ్ తన ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్తే అక్కడ తన ఫ్రెండ్ నిద్రపోయి ఉంటాడు. ఇక తర్వాత టామ్ తనకొచ్చిన ఫోన్ కాల్ మెసేజ్ వింటూ ఉంటాడు. అప్పుడు తన కంపెనీ వాళ్ళు వచ్చి డ్యూటీకి అటెండ్ కామని అంటారు. ఇక నెక్స్ట్ డే తను డ్యూటీకి వెళ్తాడు. తను ఒక రేడియో మిర్చిలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక తను వర్క్ చేసేటప్పుడు తనకు హనీమూన్కు ముందుకు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. స్టోరీ ఇప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇక టామ్ బీచ్లో వాళ్ళు ఒక త్రోబాల్ గేమ్ ఆడుతూ ఉంటారు. సారా అక్కడికి రన్నింగ్కి వచ్చి ఉంటుంది. తనకు ఆ బాల్ తగిలి కింద పడిపోతుంది. టామ్ తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు, కానీ తను ఫీల్ అవ్వదు. పైగా తనను చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక తర్వాత టామ్ తనని ఒక క్లబ్ తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరు ఒకరికొకరు దగ్గర అవుతారు. ఇక అప్పటి నుంచి సారా టామ్ని లైక్ చేస్తూ ఉంటుంది. తర్వాత సారా టామ్ని తన గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళి అక్కడ తనతో ఇంటిమేట్ అవుతుంది. ఇక అక్కడ టామ్ అంటే సారా కుక్కకి ఇష్టం ఉండదు. ఇక వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత సారా తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. టామ్ అందుకు అంగీకరిస్తాడు. ఇక నెక్స్ట్ డే టామ్ ఒక బుక్ చదువుతూ ఉంటాడు. సారా కుక్క అతని దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అది అతనికి నచ్చదు. ఇక తర్వాత టామ్ ఆ కుక్క కిటికీలోంచి కింద పడేలా చేస్తాడు. ఇక ఆ కుక్క కిటికీలోంచి కింద పడి చనిపోతుంది. ఇక ఆ విషయం తెలిసిన సారా చాలా బాధపడుతుంది. ఆ కుక్క ఎలా చనిపోయిందని అడుగుతుంది. అప్పుడు టామ్ ఆ కుక్క ఆడుకుంటూ కిటికీలోంచి కింద పడి చనిపోయిందని అబద్ధం చెప్తాడు. ఇక తర్వాత సారా తన మామ్ డాడీని ఇద్దరిని అడిగి పెళ్లి చేసుకుందామని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి సారా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని పెళ్లి చేసుకుంటామని తన తల్లిదండ్రులతో చెప్తుంది. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ పెళ్ళిని ఒప్పుకుంటారు. ఇక తర్వాత టామ్ పీటర్ గురించి సారాను అడుగుతాడు. అప్పుడు సారా తన బిజినెస్ పార్ట్నర్ అని అంటుంది. కానీ పీటర్ సారాని ఇష్టపడుతూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళు ఆ సంఘటనకి పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ డే టామ్ సారా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ టామ్ను కింద పడేస్తారు. అప్పుడు సారా వాళ్ళపై కోపడుతుంది. ఇక ఆ రోజు నైట్ సారా వాళ్ళమ్మ సారా దగ్గరకు వచ్చి నీకు నిజంగా ఈ పెళ్ళి అంటే ఇష్టమేనా అని అడుగుతుంది. తర్వాత సారాకు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక టామ్ సారాతో మాట్లాడడానికి వస్తాడు. తను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సారా వాళ్ళ డాడీ తన రూమ్లోకి వస్తాడు. అది చూసి టామ్ తనకు కనపడకుండా వేరే చోటికి వెళ్ళి దాక్కుంటాడు. కానీ సారా వాళ్ళ డాడీ అతను తన రూమ్లో ఉన్నాడని తెలుసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే వాళ్ళ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక టామ్ ఆ వెడ్డింగ్కి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ కేల్ పీటర్ గురించి తనను అడుగుతాడు. అదే విషయం సారాని తన సిస్టర్ అడుగుతుంది. అప్పుడు సారా తనంటే తనకు ఇష్టం లేదు అని అంటుంది. తను రియల్గా టామ్ని లవ్ చేస్తున్నానని అంటుంది. అదే విషయాన్ని టామ్, నేను సారాని ఆల్రెడీ అడిగానని, తను పీటర్ని ఇష్టపడలేదని చెప్పిందని ఆ విషయాన్ని కేల్కి చెప్తాడు. ఇక తర్వాత టామ్ సారా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు నైట్ వాళ్ళకి ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఇక అప్పుడు సారా టామ్తో ఈరోజు మనం ఇంటిమేట్ అవ్వద్దని, ఈ రోజు నుంచి నేను వర్జన్ కాకుండా ఉంటానని ఆ విషయం తన మామ్ చెప్పిందని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టామ్ సరే అని చెప్పి ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వరు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెనిస్కి ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు. ఇక ఫ్లైట్లో సారా టామ్తో ఇంటిమేట్ అవుదామని టాయిలెట్లోకి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడ తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు టామ్ యొక్క కాలు స్ట్రక్ అయిపోతుంది. ఇక తన కాలు బయటికి తీయడానికి సారా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు టాయిలెట్ దగ్గరికి హీరోసిస్ట్ వచ్చి ప్లే టైం అయిపోయిందని బయటికి రమ్మని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ సడన్గా డోర్ ఓపెన్ చేసేసరికి తన ముక్కికి పెద్దగా గాయం అవుతుంది. ఇక తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. వాళ్ళిద్దరూ వెనిస్కి వస్తారు. వాళ్ళు ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసి ఉంటారు. టామ్ అతని దగ్గరికి వెళ్ళి క్యాబ్ అడుగుతాడు. కానీ అతని పేరు అక్కడ ఉండదు, అది సారా పేరు మీద ఉంటుంది. టామ్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పేపర్లో స్కోర్ చాలా డిలేగా వస్తుందని అంటాడు.
అప్పుడు సారా మన హోటల్లో శాటిలైట్ టీవీ ఉంది అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్కి క్యాబ్లో వెళ్తూ ఉంటారు. ఇక కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరు కలిసి బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తారు. ఇక అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేశామని చెప్పి వాళ్ళ పేర్లు అక్కడ చెప్తారు. వాళ్ళ పేర్లు విన్న అతను మీ పేరు మీద పీటర్ అనే వ్యక్తి ఒక గిఫ్ట్ పంపించాడని చెప్పి ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తాడు. కానీ ఆ గిఫ్ట్ వాళ్ళు తీసుకరు, వెనక్కి ఇచ్చేస్తారు. ఇక తర్వాత వాళ్ళు రూమ్ కి తీసుకొని రూమ్ కి వెళ్తారు. అక్కడ రూమ్ లో టీవీ ఉండదు. అప్పుడు ఒక బెల్ బాయ్ వాళ్ళ లగేజ్ తీసుకొని రూమ్ కు వస్తాడు. సారా అతనికి టిప్ ఇవ్వమని అంటుంది. టామ్ అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ టీవీ లేదు అని అంటాడు. అప్పుడు ఆ బెల్ బాయ్ టీవీ ఇక్కడ ఉండదు, బార్ లో ఉంటుంది అని అంటాడు. తను వెళ్ళిపోయాక టామ్ కి తన ఫ్రెండ్ కేల్ పంపించిన గిఫ్ట్ కనబడుతుంది. ఆ గిఫ్ట్ లో థండర్ స్టిక్ ఉంటుంది. దాన్ని లైటింగ్ కోసం టామ్ ఒక ప్లగ్ కి ఉంచుతాడు. ఆ ప్లగ్ సరిగా వర్క్ చేయదు. అతడు ఆ ప్లగ్ కి పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి హోటల్ మొత్తం పవర్ కట్ అయిపోతుంది. అంతేకాకుండా టామ్ కి షాక్ కొడుతుంది. తర్వాత అందరూ హోటల్ బయటికి వెళ్తారు. ఇక రిసెప్షనిస్ట్ కోపంతో వాళ్ళ దగ్గరకు వచ్చి, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగలేదు, మీ పిల్లల చేష్టల వల్ల ఈ రోజు జరిగింది, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళపై కోపడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దగ్గర ఏ హోటల్ అయినా రూమ్ దొరుకుతుందేమో వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్లకు రూమ్ దొరకదు. ఇక తర్వాత వాళ్ళు క్యాబ్ లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది. దాన్ని సైడ్ చేయనీక టామ్ కార్ ని పక్కకు తిప్పుతాడు. తర్వాత వాళ్ళ కార్ మంచులో కూరుకుపోతుంది. ఇక స్ట్రక్ అయిపోయిన కారును బయటికి తేలేక ఆ రోజు నైట్ వాళ్ళు ఆ కారులోనే స్టే చేస్తారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అటువైపు ఒక కారు వెళ్తూ ఉంటుంది. టామ్ ఆ కార్ని ఒక స్నోబాల్తో కొడతాడు. అప్పుడు ఆ కార్ డ్రైవర్కి కోపం వచ్చి స్ట్రక్ అయిపోయిన కారుని లోయలో పడవేసి వెళ్తుంది. తర్వాత టామ్ వేరే హెల్ప్ తీసుకొని ఆ కార్ని బయటకు తీసి వాళ్ళు సిటీలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు సారా టామ్తో మా డాడీ హెల్ప్ తీసుకుందామని అంటుంది. కానీ టామ్ వద్దు, ఇది మన ట్రిప్ అని అంటాడు. తర్వాత టామ్ ఆ డ్రైవర్ హెల్ప్ తీసుకొని ఒక హోల్డ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు స్టే చేస్తారు. ఇక వాళ్ళు అక్కడ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ దెబ్బకు గోడ పక్క రూమ్ లో పడిపోతుంది. అది చూసి పక్క రూమ్ లో ఉన్న ఒక కపుల్ భయపడతారు. ఇక ఆ రోజు నైట్ టామ్ బాడీపై ఒక క్రాక్రోచ్ కనబడుతుంది. అది చూసి భయపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత సారా వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని 5-స్టార్ హోటల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ డాడీతో మాట్లాడమని టామ్ కి ఫోన్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ తనని క్రాకర్ అని అంటాడు. నువ్వు రేడియో మిర్చిలో వర్క్ చేస్తున్నావు అంటే నేను ఇచ్చేవాడిని కాదు, దయచేసి నా కూతుర్ని బాగా చూసుకో అని అంటాడు. ఇక తర్వాత టామ్ షారాతో మీ డాడీ నన్ను క్రాకర్ అన్నాడు అని అంటాడు. ఇక తర్వాత టామ్ మన ఇద్దరం ఇంటిమేట్ అవుతామని అంటాడు. అప్పుడు సారా నాకు మూడు లేదు, నిద్రపో అని అంటుంది. ఇక నెక్స్ట్ డే వాళ్ళిద్దరు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక తర్వాత వాళ్ళు చర్చ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు టామ్ కి కార్లో ఒక స్పోర్ట్ సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ విన్న టామ్ నేను స్పోర్ట్ చూడాలి, నువ్వు చర్చికి వెళ్ళు అని సారాతో అంటాడు. ఇక సారా ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు తనకు పీటర్ కనబడతాడు. తర్వాత తను పీటర్ దగ్గరికి వెళ్తుంది. ఇక పీటర్తో, పీటర్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు పీటర్ నేను బిజినెస్ వర్క్ మీద వచ్చాను అని అంటాడు. తర్వాత పీటర్ హనీమూన్ ఎలా ఉంది, టామ్ ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు సారా హనీమూన్ చాలా బాగుంది, తను చర్చికి వెళ్ళాడని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత టామ్ ఇంటికి వస్తాడు. అప్పుడు సారా నా మీద నీకు ప్రేమ ఉంటే ఇంతవరకు ఏమైనా అబద్ధాలు చెప్పింటే నిజం చెప్పమని అడుగుతుంది. అప్పుడు టామ్ నీ కుక్క నా వల్లే చనిపోయిందని అంటాడు. అప్పుడు సారా నువ్వు నా కుక్కను చంపేశావు, నువ్వు పెద్ద మోసగాడివి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తర్వాత టామ్ కోపంతో, నువ్వు పీటర్తో ఇంటిమేట్ అయిన విషయం నాకు చెప్పావా, నువ్వు మోసం చేయలేదా అని అంటాడు. ఇక సారా కోపంలో, నేను పీటర్తో ఇంటిమేట్ అయ్యాను కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళు రూమ్ నుంచి వెళ్ళిపోతారు. అది జాన్ చూసి పీటర్కి చెప్తాడు. ఇక టామ్ అక్కడి నుంచి ఒక బార్కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తను నువ్వు అమెరికన్వా అని అడుగుతుంది. తను అవును అని అంటాడు. ఇక తర్వాత సారా అక్కడి నుంచి చర్చ్కి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న పీటర్ తన దగ్గరికి వెళ్తాడు. ఇక పీటర్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. సారా నాతో ఏం మాట్లాడద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఇక తర్వాత పీటర్ నా దగ్గర కార్ ఉంది, నా ఫ్రెండ్ హౌస్ దగ్గరికి వెళ్ళొద్దాం అని అంటాడు. ఇక అప్పుడు సారా పీటర్తో కార్లో తన ఫ్రెండ్ హౌస్కి వెళ్తుంది. అక్కడ జేమ్స్ సారాను ఇక్కడ ఒక్కదానివే వచ్చావా అని అంటాడు. అప్పుడు సారా లేదు, నేను హనుమూన్కి వచ్చాను, నా హస్బెండ్ చర్చ్కి వెళ్ళాడు అని అంటుంది. ఇక పీటర్ బార్లో ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఈరోజు మనం డేట్కి వెళ్దామా అని అంటుంది.
అప్పుడు టామ్ తను టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి కిటికీలోంచి దూకి తను హోటల్కి వస్తాడు. ఇక అక్కడికి వెళ్ళి రిసెప్షనిస్ట్ జాన్తో సారా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు. అప్పుడు తను పీటర్తో కలిసి ప్యాలెస్కి వెళ్ళిందని, తిరిగి రావడానికి సాయంత్రం అవుతుందని అంటాడు. ఇక తర్వాత టామ్ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఏ హోటల్లో ఉంటావని అడుగుతుంది. తను జమైన్ హోటల్లో ఉంటానని అంటాడు. అప్పుడు తను కూడా నేను ఆ హోటల్లోనే ఉంటానని చెప్పి తనతో హోటల్కి వెళ్తుంది. తర్వాత తన రూమ్లో తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు టామ్ నేను హనుమూన్కి వచ్చానని అంటాడు. ఇంకా తనకు కోపం వచ్చి అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సారా పీటర్ ఇద్దరు హోటల్ దగ్గరికి వస్తారు. అప్పుడు పీటర్ సారాని కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరిని టామ్ బాల్కానీలోంచి చూసి కోపంతో తను లోపలికి వెళ్తాడు. ఇక తర్వాత సారా నాకు పెళ్ళైందని చెప్పి పీటర్ని కొట్టి అక్కడి నుంచి తను రూమ్కి వెళ్తుంది. అప్పుడు టామ్ కోపంతో పొరపడి, నువ్వు నాతో హనుమూన్కి వచ్చి పీటర్తో ముద్దు పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తావా అని అంటాడు. సారా, నేను నిజం చెప్తున్నా, అతనితో ఎంజాయ్ చేయలేదని అంటుంది. సారా రూమ్లో రెడ్ బ్రా చూసి ఇది ఎవరిది అని అడుగుతుంది. టామ్ అది నీదే అని అంటాడు. తను కోపంతో ఇది నాది కాదు, నిజం చెప్పు అని అంటుంది. అప్పుడు టామ్ ఒక అమ్మాయి వచ్చింది, తర్వాత తను వెళ్ళిపోయిందని అంటాడు. అప్పుడు సారా టామ్ వేరే అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడని పొరపడి తనను కొట్టుతుంది. అప్పుడు పీటర్ వాళ్ళ రూమ్కి వస్తాడు. టామ్ కోపంతో, మా హనుమూన్కి నువ్వెందుకు వచ్చావని తనను కొట్టడానికి వెళ్తాడు. జాన్ అతన్ని కొట్టేది చూసి పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని జైలుకి తీసుకెళ్తారు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్లైట్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక ఫ్లైట్లో వాళ్ళిద్దరు గొడవపడుతూ ఉంటారు. అది చూసి అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు. ఇక ఇంటికి వెళ్ళిన సారా వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలను తన ఫ్రెండ్ కేల్కి ఇచ్చి తనకిమ్మని అంటుంది. కేల్ టామ్ దగ్గరకు వచ్చి ఫోటోలు ఇస్తాడు. అవి చూసిన టామ్ తన డాడ్ దగ్గరికి వెళ్ళి తను నన్ను వదిలేయాలనుకుంటుందని అంటాడు. అప్పుడు వాళ్ళ డాడ్ వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండారో, తను ఎలా ఉండాలో చెప్తాడు. ఆ మాటలు విన్న టామ్ తనను క్షమించమని అడగడానికి తన ఇంటికి వెళ్తాడు. కానీ వాళ్ళు అక్కడ డోర్ ఓపెన్ చెయ్యరు. అప్పుడు టామ్ కోపంతో తన కార్తో డోర్ని డ్యామేజ్ చేయాలని చూస్తాడు. కానీ డోర్ డ్యామేజ్ అవ్వదు. ఇక తర్వాత టామ్ చాలా బాధతో, నేను సారాతో మాట్లాడాలని, తనను క్షమించమని వాళ్ళ డాడీని ప్రాధాయపడతాడు. అది చూసిన సారా వాళ్ళ డాడీ అతన్ని క్షమించి డోర్ ఓపెన్ చేస్తాడు. తర్వాత టామ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. అది చూసిన సారా తన డాడ్ దగ్గరికి వచ్చి, నేను టామ్ని లవ్ చేస్తున్నానని చెప్పి తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ టామ్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి హగ్ చేసుకొని ఒకటవుతారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, పెళ్ళైన తర్వాత గొడవలు జరగడం, పొరపాట్లు జరగడం సహజం. అలా అని ప్రతి చిన్న విషయానికి విడిపోవడం పరిష్కారం కాదు. ఆ పొరపాట్లకు కారణం తెలుసుకొని సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ పెళ్ళైన జీవితానికి అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.